హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ టమాటో బాత్. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. టమాటో బాత్కి కావలసిన పదార్థాలు ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ అంటారు కదా అది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. ఉప్మాకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పోపు వేసుకుందాం. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా వేగక్కర్లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా కొద్దిగా మగ్గాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు రెండు సరిపోతాయండి. ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ టమాటో ముక్కలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవిలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో ఇలా బాగా మగ్గింది కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి మూడు గ్లాసుల నీళ్లు. నీళ్లు పోసుకున్నాక తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఎసర్లో వేయడం మర్చిపోయానండి, తర్వాత వేశాను, సారీ ఫ్రెండ్స్. నీళ్లు మరగాలి. నీళ్లు ఇలా మరిగినాయి కదండి, ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి ఉప్మా రవ్వ వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నానండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్మా పూర్తిగా ఉడికించుకోకూడదండి, పూర్తిగా దగ్గర పడే వరకు ఉంచితే తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక ఒక అర స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయాలండి. రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి టమాటో బాత్ తయారైపోయింది. ఇది ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉప్మా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చల్లారినా సరే ఇదే విధంగా ఉంటుంది, బాగా గట్టిగా అవ్వకుండా. దీనికి నేను సాంబార్, కొబ్బరి చట్నీ, కారపొడి పెట్టాను. ఉప్మా పంచదారతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching. Bye.